హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఏఆర్ఎం వరల్డ్ బ్యూటీ నుంచి ప్రముఖ కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు హాయ్ అండి నాగలక్ష్మి గారు హాయ్ అండి అండి కీర్తి గారు హౌ గుడ్ ఫైన్ సో నాగలక్ష్మి గారు పిగ్మెంటేషన్ అండ్ డార్క్నెస్ టూ సైడ్స్ ఆఫ్ ఎ సింగిల్ కాయిన్ లాగా చెప్పుకోవచ్చు రైట్ మరి ఏఆర్ఎం బ్యూటీ పర్ల్ నుంచి బెస్ట్ సొల్యూషన్ ఉందని ఈ పాటకే సగం మంది అందరికీ తెలుసు బట్ అది ఎలా ఎలా వర్క్అవుట్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా ఈ పిగ్మెంటేషన్ సో నల్లటి మచ్చలు అనేవి మనకి చాలా చిన్న వయసులో వారికి వస్తూ ఉంటాయి పెద్దవారికి వస్తూనే ఉంటాయి వీటిని కంట్ర కంప్లీట్ గా కంట్రోల్ చేయాలి అది ఏది జస్ట్ ఒక లేయర్ లో కంట్రోల్ అయితే అది మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది కానీ మేము ఇవ్వబోయే ఏఆర్ఎం ప్రొడక్ట్స్ లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ అనేది ముఖ్యంగా స్కిన్ పై ఉండేటువంటి పిగ్మెంటేషన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే ఇందులో ఉండేటువంటి ఆల్ఫా ఆర్బియన్ కానివ్వండి లేదా కోజిక్ యాసిడ్స్ కానీ కొన్ని తరహా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ పై అప్లై చేసేటప్పుడు ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని రీఛార్జ్ చేస్తుంది సో ఆ విధంగా మనకి పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా సెవెన్ లేయర్స్ నుండి పూర్తిగా కంట్రోల్ అవు అవ్వటం అనేది జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకి ఎపిడర్మల్ లేయర్ కానీ డర్మల్ లేయర్ హైపర్ డర్మల్ లేయర్ నుండి ఈ మంగు మచ్చలు ఈ నల్ల శోభి అని పిలువబడే ఈ మార్క్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ పిగ్మెంటేషన్ అనేది రావటానికి చాలా కారణాలు ఉంటాయి లైక్ అంటే ఇప్పుడు మనకి త్వరగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే గైనిక్ ప్రాబ్లమ్ తో కానీ పీరియడ్స్ ఇరెగ్యులర్ గా ఉండే వారిలో కన్సీవ్ అయ్యే వారికి ప్రధానంగా ఉంటుంది హార్మోనల్ ఇన్బాలెన్స్ కనుక వారిలో కనబడుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ అలా అని మనం చూడవచ్చు మెనోపాస్ స్టేజ్ లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ లో కూడా మనకి సమస్య అనేది సాధారణంగా కనబడే సమస్య అయిపోయింది సో మెన్ అండ్ ఉమెన్ కి స్కిన్ టైప్ లో హార్మోనల్స్ టైప్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఇద్దరికి ఏ రకంగా ఈ అవుతుంది సో మెన్ అండ్ ఉమెన్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏ విధంగా హార్మోన్స్ అనేవి మనకి మెడిసిన్స్ అంటే మనం తరచూ తీసుకునేటువంటి మెడిసిన్ డ్రగ్ ఇంటేక్లో మనం ఎక్కువగా తీసుకోవటంలో కానీ లేదా ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కూడా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వారిలో కానీ డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా కన్జూమ్ చేసే వారిలో ఆబ్వియస్లీ హార్మోన్స్ చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి సో అలానే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకునే వారు అంటే మనం దీన్ని మనం సైంటిఫిక్గా కూడా మనం చూసుకోవచ్చు అది మన వరకు రీచ్ అయ్యే వరకు జరిగేటువంటి పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం ద్వారా మనకి ఇంటర్నల్గా వెళ్తూ ఉంటాయి సో ఆ కారణంగా మెన్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఈక్వల్గానే మనం దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది కానీ ఇవ్వబోయే ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ క్రీమ్ విశిష్టత ఏమిటి అంటే మీకు ఏ కారణం ద్వారా వచ్చేటువంటి పిగ్మెంటేషన్ అయినా కానివ్వండి ఈ క్రీమ్ ద్వారా మీకు పూర్తిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది మరో మేజర్ ఇష్యూ ఏంటి అంటే సన్ ఎక్స్పోజర్ ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజర్లోనే మెలరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఆ మెలనిన్ ప్రొడక్షన్ ద్వారా మనకి స్కిన్ పైన నల్లటి మచ్చలు సో మనం డిస్కస్ చేసుకునేటువంటి నల్లటి మచ్చలు అనేవి ఫోర్ హెడ్ కానీ బ్రిడ్జ్ ఆఫ్ నోస్ కానీ అండర్ మౌత్ కానీ నెక్ హ్యాండ్స్ ఇలా స్పెసిఫిక్ ఏరియాలో డిపాజిట్ అనేది ఎక్కువ అవ్వటం ద్వారా ఈ పిగ్మెంటేషన్ సమస్య అనేది వస్తుంది సో ఎయిర్ ఎం పర్ బ్యూటీ నైట్ క్రీమ్ ఓన్లీ ఫేస్ వరకే అండి ఇతర బాడీ పార్ట్స్ లో కూడా యూస్ చేయొచ్చు డార్క్ స్పాట్స్ ఉన్న లైక్ నెక్ కానివ్వండి బ్యాక్ అండ్ మన కాలనీస్ అట్లా సో ఈ క్రీమ్ అనేది మీరు బాడీలో ఏ పార్ట్కైనా అప్లై చేయవచ్చు అండి స్పెసిఫిక్గా ఈ ఏరియాస్లో మాత్రమే అప్లై చేయండి అని ఏమి స్పెషల్గా లేదు బట్ మా సజెషన్ ఏంటి అంటే ఫేస్ అండ్ నెక్ అంతటా ఉండేటువంటి ఈ నల్లని మచ్చలనే కాదు వాట్ ఆర్ ఎనీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పింపుల్స్ డార్క్ సర్కిల్స్ అని వన్ స్కిన్ టోన్ కలర్ ఇలా ఏ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కైనా సరే ఈ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అండ్ సరౌండింగ్ అండర్ నెక్ అంతా కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది బ్యాక్ నెక్ కూడా మీరు అంతా అప్లై చేయవచ్చు సో కమింగ్ టు ద టాపిక్ హ్యాండ్స్ కానివ్వండి లెగ్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి టాన్ ని కంట్రోల్ చేయాలి అంటే పర్ల్ కోజిక్ సోప్స్ అని మేము సజెస్ట్ చేస్తాము సో ఎందుకంటే కంపేర్ టు ఫేస్ బాడీ స్కిన్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది సో అటువంటి హార్డ్ స్కిన్ కూడా కంట్రోల్ చేయడానికి ఈ కోజిక్ సోప్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ అనేది ఉంటుంది అండ్ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడే వారికి నైట్ క్రీమ్ అనేది ఎంత మస్ట్ అండ్ షుడ్ డే టైంలో లో పర్ల్ డే క్రీమ్ అనేది మేము ఒకటి సజెస్ట్ చేస్తాము ఎందుకంటే మనకి మళ్ళీ మనకి డస్ట్ లోకి వెళ్ళాలి ఉంటుంది పొల్యూషన్ లోకి కానీ సన్ ఎక్స్పోజర్ కి కానీ వెళ్లాల్సి ఉంటుంది సో అటువంటి కండిషన్ లో మనం డే కేర్ రొటీన్ మనం ఎప్పుడైతే ప్రోపర్ గా తీసుకుంటామో మనకి సమస్య అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది కనుక నైట్ లో నైట్ క్రీమ్ వాడుతూ మార్నింగ్ టైమ్ లో ఈ డే క్రీమ్ అని ఒకటి ఉంటుంది ఈ డే క్రీమ్ ఏఆర్ఎం ప్రొడక్ట్స్ లో ఉండేటువంటి పర్ల్ డే క్రీమ్ మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 సో త్రిబుల్ ప్లస్లో ఉండేటువంటి ఈ డే క్రీమ్ అనేది మనం అప్లై చేసి దెన్ మీరు డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా స్కిన్ టాన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో నైట్ అంతా ట్రీట్మెంట్ వచ్చిన రిజల్ట్ని డే అంతా మనకి ఫ్రెష్ లుక్ అనేది కానీ గ్లోనెస్ పెంచడానికి ఈ ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నైట్ క్రీమ్ ప్లస్ డే క్రీమ్ అనేది కాంబినేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి కూడా మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది హౌ టు యూజ్ అని అడిగితే సో ఇది నేమ్ లోనే ఉందండి నైట్ క్రీమ్ సో ఏఆర్ఎం నైట్ క్రీమ్ అనేది జస్ట్ మీరు నైట్ పడుకునే ముందు జెంటల్ గా ఫేస్ అండ్ నెక్ అంతటా కూడా ఫేస్ వాష్ చేసుకుంటారు సో ఆ ఫేస్ వాష్ చేసిన తర్వాత మేము ఇవ్వబోయే క్రీమ్ అనేది అప్వర్ డైరెక్షన్ లో స్కిన్ అంతటా కూడా ఫేస్ అండ్ నెక్ అంతటా ఆల్ ఓవర్ నెక్ అంతా కూడా అప్వర్ డైరెక్షన్ లో వన్ తిన్ లేయర్ అప్లై చేయడం జరుగుతుంది ఆ క్రీమ్ అనేది మార్నింగ్ వరకు స్కిన్ పై ఉండే విధంగా కొద్దిగా కేర్ తీసుకుంటే సరిపోతుంది సో మాక్సిమం మనకి స్కిన్ కబ్జర్వ్ అయిపోతుంది క్రీమ్ అనేది సో మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ ఫేస్ అనేది జెంటల్ గా క్లీన్ చేసిన తర్వాత ఈ డే క్రీమ్ అనేది మార్నింగ్ టైంలో లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి లేకపోయినా కూడా యూస్ చేయమంటాము ఎందుకంటే స్కిన్ రీజ్యూనే అవుతుంది అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక హెల్దీ అండ్ పర్ఫెక్ట్ లుక్ అనేది రావడానికి ఈ అనేవి హెల్ప్ అవుతుంది రైట్ సో మిగతా మెయింటెనెన్స్ ఎలా చేయాలి లైక్ ఎన్ని రోజులు వాడాలి అని అంటే సో వన్స్ ఒకసారి మీకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది అంటే మంగు మచ్చలు కానీ బ్లాక్ స్పాట్స్ అని ప్రాబ్లం ఏది లేదు మొత్తంగా తగ్గి పోయింది సో ఇప్పుడు ఈ స్కిన్ టోన్ నాకు ఈ కలర్ ఇక చాలు ఇంత బ్రైట్ లుక్ అనేది ఇక చాలు అనుకున్న తర్వాత మరొక కిట్ సేమ్ ఇటువంటి కిట్ నైట్ క్రీమ్ డే క్రీమ్ అనేది ఒక కిట్ తీసుకొని అది మీరు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు అంటే ఫస్ట్ మీకు ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి రోజు అప్లై చేయాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి రోజు అవసరం రాదు అంటే ఆల్టర్నేట్ డే ఈ రోజు అప్లై చేసుకుని రేపు ఒక్క రోజు బ్రేక్ తీసుకుని ఎల్లుండి అప్లై చేయవచ్చు అంటే ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మళ్ళీ మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది ఇది మనకి లైఫ్ టైం జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక స్టేజ్ లో సో వాటి నుండి మన చర్మానికి రక్షణ కలిగించడానికి ఈ మెయింటెనెన్స్ అనేది మేము సజెస్ట్ చేస్తాం సమ్ కస్టమర్స్ ఎలా ఉంటారంటే అసలు మాకు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మాకు ఇంకా స్కిన్ హెల్దీగా కనిపిస్తూ ఉందండి ఇంకా వారికి వేరే ట్రీట్మెంట్స్ కానివ్వండి పార్లర్స్ కానీ వేరే కాస్మెటిక్స్ అనేది అవసరం రాదు ఇది ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ లో మీరు కంటిన్యూ చేసే కొద్ది స్కిన్ హెల్దీగానే గానే ఉంటుంది అంటే అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపేయాలేమో మళ్ళీ వాడకూడదేమో అంటే అటువంటివి మనకి కెమికల్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అయితే మనకి అటువంటిది ఉంటుంది సో వీక్లీ ఒక త్రీ డేసే పెట్టాలి ఎక్కువ పెట్టకూడదు అలా అటువంటివి ఏంటంటే మనకి బ్లీచ్ ఓరియంటెడ్ కెమికల్స్ తో ప్రిపేర్ అయ్యే క్రీమ్స్ కి అటువంటి డౌట్స్ ఉంటుంది బట్ మీరు వాడే కొద్ది స్కిన్ హెల్దీగానే ఉంటుంది కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ మా సజెషన్ అట్లీస్ట్ మెయింటెనెన్స్ లో ఉంటే ప్రాబ్లం అనేది మళ్ళీ ఎప్పటికీ మనకి లైఫ్ లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి సో ఫైనల్ గా హౌ టు అప్రోచ్ అంటే ఏం చెప్తారు సో మాది హెడ్ ఆఫీస్ అడ్రస్ సిన్స్ సెవెంటీన్ ఇయర్స్ గా మాది హెడ్ ఆఫీస్ అడ్రస్ హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లేన్ లో మాలి చాంబర్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఫోర్ అండ్ ఫోర్ జీరో ఫైవ్ ఇక్కడికి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అదర్వైజ్ మీకు త్రూఅవుట్ వరల్డ్ మీకు ఎక్కడ కావాలి అన్నా కూడా స్క్రీన్ పై కనబడే కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే మా నుండి డైరెక్ట్ గా మీకు బై త్రూ కొరియర్ ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ మీ అనేది మీ కస్టమర్ కేర్ లో వివరంగా చెప్తారు అదర్వైజ్ మా వెబ్సైట్ లో పర్ల్ ఫెర్నెస్ క్రీమ్ డాట్ కామ్ కైనా లాగిన్ అయి తీసుకోవచ్చు బట్ మాకు వచ్చిన కొంతమంది రివ్యూస్ లో కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో డూప్లికేట్స్ వెళ్తున్నాయి అని చెప్తున్నారు సో అందుకని మేము కస్టమర్స్ అవేర్నెస్ కూడా ఇదొకటి చెప్పాలనుకుంటున్నాము ఏంటంటే మా వెబ్సైట్ లో బుక్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ అయినటువంటి ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది ఫ్రెష్ స్టాక్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది రైట్ సో మచ్